ఐపీఎల్లో విజయం సాధించిన జట్టు గెలిచామని విర్రవీగొద్దని, ఓడిపోయిన జట్టు కుంగిపోకుండా తరువాతి గెలుపుకు పునాది వేసుకోవాలని కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి తెలిపారు. కావలి పట్టణం పుల్లారెడ్డి నగర్ లో సోమవారం ప్రైమా సంస్థ పేరుతో ఇండోర్ క్రికెట్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా పాల్గొన్న ఎమ్మెల్యే కాసేపు క్రికెట్ ఆడి సందడి చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రీడల్లో గెలుపోటములు సహజమని, అందరూ క్రీడా స్ఫూర్తితో ఆటలు ఆడాలని సూచించారు. క్రీడా పోటీలు నిర్వహించిన ప్రైమా సంస్థ నిర్వాహకులను ఎమ్మెల్యే అభినందించారు. ఈ సందర్భంగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వాహకులు హర్ష, తేజ, జీవన్లు ఎమ్మెల్యేను సన్మానించారు. ఈ పోటీలో 20 జట్లు పాల్గొంటున్నాయని, విజేతలకు 15,000, 10,000, 7,000 చొప్పున నగదు బహుమతులు అందించనున్నట్లు వారు తెలిపారు. ఓకే, సభకు నమస్కారం. మిత్రులు, ప్రైమ్ అధినేతలు అందరూ కూడా కలిసి ఈరోజు కావలిలో ఉన్నటువంటి పుల్లారెడ్డి నగర్లో ఇండోర్ నెట్ మ్యాండింగ్లో జరిగేటువంటి టోర్నమెంట్ని ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా నిర్వాహకులందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ, యువతలో కొంత ఉత్సాహం పెరిగేది స్పోర్ట్స్ ఎడల. గేమ్స్ కానీ స్పోర్ట్స్ ఆడేవాళ్ళల్లో ఒక స్పిరిట్ ఉంటుంది, ఒక ఆలోచన శక్తి ఉంటుంది, వాళ్ళ ఏకాగ్రత ఉంటుంది, సమస్యని ఫేస్ చేసేటువంటి దృఢమైనటువంటి మనసు ఉంటుంది స్పోర్ట్స్ మెన్స్కి. అందుకనే మన పూర్వీకులందరూ కూడా వయసులో ఉన్నప్పుడు పిల్లల చేత అన్ని రకాల ఆటలు, అది ఈత కావచ్చు, లేదంటే బొంగరాలాటలు కావచ్చు, గోళీలాటలు కావచ్చు, కానీ నుంచి చిన్న వయసు నుంచి పిల్లల్లో శారీరక దృఢత్వాన్ని, మానసిక దృఢత్వాన్ని పెంపొందిస్తూ మనిషికి ఉన్నటువంటి సమస్యలన్నింటినీ మరిచిమరిపోయి కొంతసేపు సేద తీసేదానికి ఈ గేమ్స్, ఈ స్పోర్ట్స్ని ప్రవేశపెట్టడం జరిగింది. అందులో భాగంగా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు క్రేజ్ ఉన్నటువంటి గేమ్ క్రికెట్. ఈ క్రికెట్లో ఎక్కువ మంది యువకులు అందరూ కూడా వయసుతో తారతమ్యత లేకుండా ప్రతి ఒక్కరు కూడా క్రికెట్లో మక్కువ చూపుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు నిర్వహించడం మంచి సాంప్రదాయం. కొంత వ్యవస్థలో ఉన్నటువంటి యువతల్లో కొంత స్పోర్ట్స్ మీదనే ఆలోచన రావడం మంచి పద్ధతి. కారణం, ఈరోజు టెక్నాలజీ పెరిగిపోయింది. ఈ టెక్నాలజీలతో పాటు వ్యసనాలు కూడా పెరిగిపోతున్న తరుణంలో కొంతవరకు ఇటువంటి సంస్థలు ఇక్కడ టోర్నమెంట్లు కండక్ట్ చేయడం, లేదంటే నెట్ మ్యాండింగ్ ద్వారా వాళ్ళు ఆడుకునే దానికి అవకాశాలు కల్పించినప్పుడు కొంతమంది ఈ విధమైన దానికి వచ్చి ఆడినప్పుడు కొన్ని వ్యసనాలకు దూరం కావడానికి కూడా అవకాశం ఉంటుంది. స్పోర్ట్స్మెన్షిప్ పెరిగేదానికి అవకాశం ఉంటుంది, స్నేహాన్ని పెంచుకునేదానికి అవకాశం ఉంటుంది, కమ్యూనికేషన్ స్కిల్ని పెంచుకునే దానికి ఉంటుంది, ఎదుటి వ్యక్తి యొక్క భావాలను అర్థం చేసుకొని ఎదుటి వ్యక్తి యొక్క నడవడికను కూడా చూసి తన నుంచి ఆ ఎదుటి వ్యక్తుల దగ్గర నుంచి నేర్చుకోవడానికి కూడా ఈ స్పోర్ట్స్ అనేది దోహదపడుతుంది. ఈ సందర్భంగా ప్రైమో అధినేతలందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ, టోర్నమెంట్లు అందరూ కూడా విజయం సాధించండి. ఆఖరికి విజయం సాధించింది 1-2 టీములు, కానీ అందరూ పాల్గొనాలి, అందరూ స్పోర్ట్గా ఉండాలి, గెలిచిన టీముని అభినందించాలి, ఓడిపోయిన టీంని హక్కును తెచ్చుకొని అందరూ కూడా ఒక మనందరం సోదరభావంతో జీవిస్తున్నాం. ఒక గేమ్ అనేది కొంతవరకు పరిమితమే తప్ప దీని మీద వ్యక్తిగత కక్షలకు దారి తీయకుండా, ఎదుటి గెలిచిన వాళ్ళు విర్రవీయకుండా, ఓడిపోయినోడు రేపు విజయానికి నాంది అనేటువంటి భావనతో ముందుకు పోయి జీవితంలో ఉన్నతమైన శిఖరాలకు ఎదగాలని కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి మన యూత్ అందరినీ కూడా అభినందిస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. నెల్లూరు జిల్లా ప్రజలకు సర్యూ హీరో వారి దీపావళి శుభాకాంక్షలు. ప్రతి హీరో వాహనం కొనుగోలుపై ఎంఆర్పి 15,000 రూపాయల విలువ గల స్మార్ట్ వాచ్, ఎంఆర్పి 6,000 రూపాయల విలువ గల గ్రైండర్ మరియు ఎంఆర్పి 10,000 రూపాయల విలువ గల దీపావళి క్రాకర్స్ ఉచితం. హీరో స్కూటర్ కొన్న వారికి యాక్సెసరీస్ పై 50% డిస్కౌంట్. హీరో మోటార్ సైకిల్ కొనుగోలుపై యాక్సెసరీస్ పూర్తిగా ఉచితం. విరా ఎలక్ట్రికల్ స్కూటర్ కొనుగోలుపై 59,160 రూపాయలు క్యాష్ డిస్కౌంట్ పొందండి. బజాజ్ ఫైనాన్స్ ద్వారా 100% ఫైనాన్స్ ఇవ్వబడింది. ఆఫర్స్ మావంతు, ఆశ్చర్యం మీవంతు. విచ్చేయండి సర్యూ హీరో, బీజేపీ ఆఫీస్ ప్రక్కన, మినీ బైపాస్ రోడ్, రామతి నగర్, నెల్లూరు. ఫోన్ 9010000345.